మొక్కే వంగనిది మానే వంగదు. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పినప్పుడు దాని నుండి వాడి తొలగిపోడు. చిన్ననాటి నుండి మీ బిడ్డలను సమూయేలు వలె, యోషేపు వలె, దానియేలు వలె భక్తి మార్గంలో నడిపించినప్పుడు వారు తమ తల్లిదండ్రులకు, సంఘమునకు, దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చేవారుగా తయారవుతారు. వారిని సరైన రీతిలో నడిపించకపోతే వారు తల్లిదండ్రులకు కన్నీరు తెప్పించేవారుగా, దేశద్రోహులుగా తయారవుతారు. యేసుప్రభు వారు చెప్పిన మాట, చిన్న బిడ్డలను నా ఎద్దుకు రానీయుడి. ఆయన మాట విని చెడిపోయిన వారు ఒక్కరూ లేరు. మీ బిడ్డలను సండే స్కూలుకు క్రమం తప్పకుండా పంపించండి. అప్పుడు వారు అనేక మందికి దీవెనకరంగా ఉంటారు. నేడు దైవ భయం కలిగిన బాలలే రేపటి బంగారు భవిష్యత్తుకు స్ఫూర్తి ప్రదాతలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. స్తోత్ర ఏసయ్యా, మీకు స్తోత్రం. స్తోత్రం ఏసయ్యా, ఈరోజు ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్ ఏసయ్యా. ఏసయ్యా, మా కుటుంబాన్ని కాచి కాపాను ప్రభువా. ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యెహోవా నాకు ఆపి, నాకు లేమి కలగదు, పచ్చికల చోట్ల నన్ను పనులు చేయుచున్నాడు. శాంతికరమైన జరణలు ఎద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన శ్రద్ధ ఇచ్చుచున్నాడు. తన నామను బట్టి నీతి మార్గంలో నన్ను నడుపుచున్నాడు. గాఢంధకారంలో నేను సంచరించదును, ఆపాయకు నేను భయపడను. నీవు నాకు తోడే ఉండదు. నీ దుడ్డికరియు నీ దండము నన్ను ఆదరించును. నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదువు. నా నూనెతో నా తల వంటి ఉన్నావు. నా గిన్నె నిండా పొలుచున్నది. నేను బతుకు దీనులనే కృపాశమలు నా వెంట వచ్చును. శిరకారము యెహోవా మందిరంలో నివాసము చేసేదను. కలుగదు పచ్చికల చోటల. ఆమేన్. Thank you.
ఫిన్ని, ఇల్లంతా క్లీన్ చేసేయమ్మా. నడిపించు నానావా, నడి సాంద్రమున దేవా, నవ జీవన మార్గమున నడిపించు నానావా. క్లీన్ చేసేయమ్మా. అన్నీ నేనే చేయాలా? ఒక ఐడియా వచ్చింది, ఇలా చేస్తే త్వరగా అయిపోద్ది. అయిపోయింది. మరి నా గురించి ఏమనుకుంటున్నారు? ఏ, అక్కడికి వెళ్ళి వస్తున్నా. సండే స్కూల్కి వెళ్ళి వస్తున్నా. సరే, ఇది నాకు ఇచ్చే. ఏ, నువ్వు ఎందుకు రాలేదు? ఎలా టమాటాలు కట్ చేయమ్మా. నేను ఎందుకు కోయాలమ్మా? నీలకుందుగా ఫ్రీగా చెప్పుకో. ఎంతో ప్రేమను భవించి క్రమశిక్షణ తాళలేక నీకు దూరమై తినయ్యా. తండ్రి నీ ఇంత నుండి ఎంతో ప్రేమను క్రమశిక్షణ. సరే తీసుకో. ఇవ్వు.
పో నేను మమ్మీకి చెప్తా. చెప్పుకో. ప్రభునందు ప్రేమైన వీక్షకులకు మా ప్రేమపూర్వక విన్నపం. మీరు MGM VJA అను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. తద్వారా కొత్త వీడియోలు అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ చేయబడతాయి. మొదటగా మీరు సబ్స్క్రైబ్ చేయటం ద్వారా మీకు తెలియకుండానే దేవుని పనులు మీరు పాలిభాగస్థులవుతారు. రెండవదిగా మమ్మలను ప్రోత్సహించిన వారవుతారు. తద్వారా మరెన్నో ఇతర స్కిట్లు ఆవిష్కరించడానికి పురికొల్పబడిన వారవుతారు. మూడవదిగా అనేక మందికి సువార్త పరిచర్య చేయటకు మీరు తోడ్పడిన వారవుతారు. ఇవన్నీ కేవలం సబ్స్క్రైబ్ చేయటం వలన మీకు తెలియకుండానే మీరు చేసే గొప్ప పనులు. మా ప్రేమపూర్వకమైన విన్నపాలను ఆచరిస్తారని, ఆదరిస్తారని, అనుకరిస్తారని ఆశిస్తున్నాము. చిన్న చిన్న నీటి బొట్లు కలిస్తేనే మహాసముద్రం అవుతుంది. కోటి సంఖ్య కూడా ఒకటితోనే మొదలవుతుంది. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్.